ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు విప్లవాభినందనలు మన సుబ్బరాయుడు చెప్పినట్టు 105 సంవత్సరాల కిందట ఏఐటీయూసీ భారతదేశంలో ఆవిర్భవించింది దేశంలో ఉన్నటువంటి కార్మికులందర్నీ సంఘటిత పరిచి ఒక కేంద్రీకృతమైనటువంటి కార్మిక సంఘంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని తెలియజెప్పి కార్మికులందర్నీ ఏకం చేసి చట్టాల సాధన కోసం పోరాటం చేసింది అంతే కాదు మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి నినాదం ఇచ్చింది కూడా ఏఐటీయూసీనే ఏఐటీయూసీ ఇచ్చిన తర్వాతనే సంపూర్ణ స్వాతంత్రానికి సంబంధించినటువంటి నినాదాన్ని ఇతర రాజకీయ పార్టీలు కూడా అనుసరించడం జరిగింది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర వహించింది ఏఐటీయూసీ ఇది మనకు మన ఏఐటీయూసీలో ఉన్నందుకు మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం కార్మిక చట్టాలనే కాదు దేశ స్వాతంత్రం కోసం కూడా ఏఐటీయూసీ పోరాటం చేసింది ఇవాల ఏఐటీయూసీ సాధించినటువంటి పోరాటాల ఫలితంగా కార్మికులకు అనేక హక్కులు పని గంటలు కావచ్చు గ్రాట్యుటీ కావచ్చు వేరసారాల హక్కు కావచ్చు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు కార్మికులు ఈ రోజు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటగా భారతదేశంలో అవతరించినటువంటి కేంద్ర కార్మిక సంఘం ఏఐటీయూసీ సాధించినటువంటి ఫలితం అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం అయితే ఇవాల మన తాతలు నేతలు దాయినారు మా మూతులు వాసన చూడండి అని అనడానికి వీల్లేనటువంటి ఒక దుర్బలమైనటువంటి పరిస్థితులలో కార్మిక వర్గం ఉంది ఇవాల పని గంటలను విపరీతంగా పెంచేస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి పర్మనెంట్ సిస్టాన్ని తీసేసి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంని తీసుకొచ్చి కార్మికులను విచక్షణ రహితంగా దోచుకుంటా ఉన్నారు కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నారు స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు లేకపోతే బ్యాంకింగ్ రంగాన్ని కావచ్చు టెలికాం కావచ్చు ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు ఇటువంటివన్నీ దేశంలో దేశ ఆర్థిక స్వావలంబనకు కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఈ పబ్లిక్ సెక్టర్ అంతా ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కూడా ధ్వంసం చేస్తూ ఇవాళ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ ఉంది మరి దీన్ని స్పృహలో పెట్టుకోవాలి మనం ఊరికే మన హక్కుల కోసమే కాదు మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీల హక్కు కోసం ఆటో కార్మికులు ఆటో కార్మికుల హక్కుల కోసం కాదు మొత్తం యావత్తు కార్మిక వర్గం అంతా ఏ ఒక్కరికి సమస్య వచ్చినా కీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి సందర్భంలో ప్రైవేటీకరణ చేసేటువంటి సందర్భంలో అందరూ ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అట్లా ఒక్కటి కాకపోతే ఈ పార్టీకే జరగాల్సినటువంటి నష్టం జరిగింది దొడ్డిదారులు అన్ని ప్రైవేటీకరణ అయిపోతున్నాయి ఆర్టీసీ అయిపోతా ఉంది బ్యాంకింగ్ అయిపోతా ఉంది బిఎస్ఎన్ఎల్ పేరుకుంది దాని కొంప ముంచినారు దాన్ని నాశనం చేసి ఇవాళ జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఏవేవో టెలికాం రంగంలో వచ్చి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడం కాదు ఈ ఆర్థిక వ్యవస్థను చేతిలో పెట్టుకుని మనల్ని నిర్ణయించేటువంటి ఒక నిర్ణాయక శక్తులుగా ఇవాళ కార్పొరేట్ రంగం ఎదిగిపోయింది మరి ఇటువంటి తరుణంలో మనం ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏం ఉద్యోగ కల్పనలు జరుగుతున్నాయి వీళ్ళు ఉన్న ఉద్యోగాలను కూడగొడుతున్నారు ఉన్న కార్మికుల మీద పనిభారం పెంచినారు
కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతో విపరీతమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ చేస్తా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు తీసుకురారు, కొత్త పరిశ్రమలు పెట్టారు, కొత్త ఉద్యోగుల కల్పన ఉండదు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఏ రంగంలో అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయిపోతే మళ్ళీ ఆ స్థానాలను భర్తీ చేస్తారనేటువంటి నమ్మకం లేదు. అది ప్రైవేటీకరణ చేసి అవుట్ సోర్సింగ్నో లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్లో తీసుకొని వచ్చి 10,000కు 12,000కు 15,000కు పని చేయించుకునేటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత వ్యత్యాసమో మీరు ఒక ఆలోచన చేయండి. మున్సిపల్ పర్మనెంట్ కార్మికునికి ఎంత జీతం వస్తుంది? అదే కాంట్రాక్ట్లో కాంట్రాక్ట్ వర్కర్గా అవుట్ సోర్సింగ్ వర్కర్గా పనిచేసేటువంటికి ఎంత జీతం వస్తుంది? వ్యత్యాసం ఎందుకుంది? ఒకటే పని చేస్తున్నారు కదా, ఇంత వ్యత్యాసం ఎందుకుంది? అంటే పర్మనెంట్ అనేటువంటి పదాన్నే తీసేసి కార్మికులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి. ఎందుకు కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ఉన్నారంటే ఈ దేశంలో భారత కార్మిక వర్గం ఐక్యంగా ఉంటే, ఈ దేశంలో కార్మిక వర్గం బలంగా ఉంటే పాలకులు చేసేటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, కార్మికులకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, చైతన్యంతో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటుందని చెప్పేసి దాని బలాన్ని కుదించాలని దాని సైజుని కట్ చేయాలని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గాన్ని ధ్వంసం చేసేటువంటి పని పెట్టుకున్నారు. ఇది ఎరకలో పెట్టుకొని మనం రాబోయేటువంటి రోజులలో మన హక్కులతో పాటు ఈ దేశ ప్రజానీకం, ఈ దేశం యొక్క పరిశ్రమలు, ఈ దేశం యొక్క బ్యాంకింగ్, ఈ దేశం యొక్క ఆయిల్ కార్పొరేషను, ఈ దేశం యొక్క టెలికాము, ఇటువంటి రంగాలను, ట్రాన్స్పోర్టు, ఈ రంగాలను మనమందరము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఈ 105వ ఏఐటిసి జన్మదిన సందర్భంగా ఈ ప్రతిజ్ఞను మనం తీసుకొని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కావచ్చు, కార్మికులకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కావచ్చు, వాటిని మనము సమరశీలతతో నిబద్ధతతో వ్యతిరేకించి పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని లొంగదీస్తే తప్పనిచ్చి ఈ దేశము బాగుపడదు, మన కార్మిక వర్గం బాగుపడదు, ప్రజానీకం కూడా బాగుపడదు. కాబట్టి మనం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నన్ను జెండా ఆవిష్కరించినందుకు, అవకాశం ఇచ్చినందుకు ఏఐటిసి పట్టణ సమితికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.